తింటున్నారు, తినండి. దేవుని హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఊరు నుండి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా నేను గోంగూర తీసుకొచ్చాను, చెందొన్నాయి వాళ్ళ చెట్లకి పోసాను కదా, మీరు ఆల్రెడీ బ్లాగ్ చూసే ఉంటారు. ఇప్పుడైతే దాంతో ఊరు నుండి రాగానే పచ్చడి అయితే చేసేస్తున్నాను. గోంగూర వాడిపోయినా ఫ్రెష్గా ఉన్న టేస్ట్ సేమ్ ఉంటుంది. కాకపోతే కూర చేసుకోవాలంటే కొంచెం మెత్తగా అట్లా ముద్దలాగా అవ్వకుండా ఉండాలంటే 1-2 డేస్ అట్లా మనం గాలికి ఆరబెట్టేసుకోవాలి కడిగి. పచ్చడికి అయితే అలా అవసరం లేదు, ఎలాగో మెత్తగా అయిపోయింది కాబట్టి. నాకు కూడా ఇంట్లో కూరగాయలు అయితే ప్రస్తుతానికి ఏం లేదు, ఇప్పుడు వచ్చాం కాబట్టి నేను అదే గోంగూరతోటి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా తిరగడం సరిపోతుంది మాకు అటు ఇటు. ఇంట్లో కూరగాయలు కూడా ఎక్కువగా అయితే ఉంచట్లేదు. పాలు పెరుగు ప్యాకెట్లు మాత్రం సేఫ్ సైడ్ ఉంచుకుంటున్నాం, కానీ కూరగాయలు అయితే చాలా తక్కువ ఖరాబ్ అయిపోతాయి అనేసి. పాలు పెరుగు అయితే ఫ్రీజర్లో వేసేసి వెళ్ళిపోతున్నాము ఊరు వెళ్ళినప్పుడు. 2 డేస్ అక్కడ, 2 డేస్ ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ వచ్చేసాము. నైట్ 9:30 అయింది టైము, పిల్లలు ఫ్రెష్ అవుతున్నారు. నేనైతే గోంగూర తీసుకొచ్చేసి ఇంకా బ్యాగ్ అంతా సర్దలేదు, జస్ట్ వంకాయలు గోంగూర కొన్ని కొన్ని వెళ్ళాయి అనమాట. దీని అయితే నీళ్ళలో వేసి నానబెట్టేసాను. ఆల్రెడీ వర్షాలు వచ్చి మంచి నీట్గా క్లీన్ అయిపోయింది, మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దామనేసి 2 సార్లు కడిగి గిన్నెలు అయితే ఇలా పెట్టేసాను అనమాట. చల్లతగా ఉంది, నీట్గా కూడా ఉంది. ఆకు అయితే బౌల్లో వేసి పెట్టాను. ఇంట్లో మిరపకాయలు అయితే ఇవే ఉన్నాయి, కారం సరిపోతుందా లేదా అని నాకు డౌట్. ఇంకెట్లాగో పిల్లలు కొంచెం తక్కువనే తింటారు కాబట్టి ఈ మిరపకాయలతోటే కారం ఉన్నా లేకున్నా ఇంక అడ్జస్ట్ అవ్వాల్సిందే ఈరోజు. ఇందులో నువ్వులు వేస్ట్ చేస్తున్నాను నేను, టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ప్రాసెస్ అయితే చూద్దాము. మిక్సీలోనే చేస్తాను, రోట్లో చేసేంత ఓపిక అయితే లేదు. మామూలుగానే నాకు కొంచెం ఇట్లా రోల్ లాంటివి ఏదైనా నూరినప్పుడు కలపడం అది కొంచెం ఎక్కువ చేసినప్పుడు ఇంతకుముందు బాగానే ఉండేది. ఈ మధ్య మీ కాళ్ళు అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు అనమాట, కొంచెం గోడలు నొప్పి వస్తున్నాయి చెయ్యి అయితే. అందుకే నూరే కార్యక్రమాలు అయితే ఏం పెట్టుకోవట్లేదు. ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే ఇంకా మధు గారు మా వారు అయితే నూరుతారు, ఇంక ప్రిపరేషన్ అంతా చేసి పెట్టేస్తే నూరేస్తారు అనమాట. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. మనం స్టవ్ ఆన్ చేశాను, గిన్నె కూడా పెట్టేశాను. ఇదైతే గోంగూర అటు పడిపోకుండా ఉంటుంది, అది ఎట్లాగో మగ్గిన తర్వాత కొంచెం అయింది. కానీ స్టవ్ ఆల్రెడీ నేను కొంచెం వాటర్ అది చల్లేసి క్లీన్ చేశాను, రైస్ కూడా గడికి పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అన్నా నానితే బాగుంటుంది, లేదంటే కొంచెం బియ్యం బియ్యంగా ఉంటుంది రైస్. నాకు నానబెట్టి వండితేనే మంచిగా అనిపిస్తుంది అన్నము. కుక్కర్లు అయినా, ఎలక్ట్రిక్ కుక్కర్ అయినా, ఇది పప్పు కుక్కర్ అయినా, గిన్నె అయినా సరే అలవాటు అయిపోయింది అనమాట. అలాగా ఎంతమంది బియ్యం నానబెట్టి వండుతారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. స్టవ్ అయితే ఆన్ చేసేసాను, ఇంకా గిన్నె కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ క్యాన్ కూడా క్లీన్ చేసుకున్నాను, పని ఆవిడగానే నాకు 4-5 డేస్ నుండి రావట్లేదు వాళ్ళ పాపకు బాగాలేదని. నేనే అంట్లు తోముకొని ఊరెళ్ళి వెళ్ళే ముందు తోమేసి వెళ్ళాను మొత్తం. ఇంకా గిన్నెలు అయితే ఏం లేవు, అన్నీ నీట్గానే ఉన్నాయి. ఆయిల్ కూడా క్యాన్లోకి తీయలేదు అనమాట, అందుకే డైరెక్ట్ డబ్బాతో పంపేస్తున్నాను. నేను చాలామంది అంటే బయట కానీ మనకి యూట్యూబ్లో చూసినప్పుడు డైరెక్ట్ కడిగి రైస్ అలాగా పెట్టేశారనమాట. ఎలా ఉంటుంది ఇలా పెడితే అని నాకు డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నాను. అంతే మిరపకాయలు కూడా కడిగేశాను, కాకపోతే వాటర్ ఉంటాయి అందులోను 2 ముక్కలుగా కట్ చేసుకున్నామంటే చిందదనమాట, అంటే పేలి మీద పడదు, చిందుతుంది. కానీ డైరెక్ట్గా మిర్చి వేసిన దానికి కట్ చేసి వేసిన దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇవైతే కొంచెం నాకు చట్నీ చేసినప్పుడు అంత కారం అయితే అనిపించలేదు. బ్లాక్ కలర్ అయితే బాగా స్పైసీగా ఉంటాయి. ఇవేముంటాయో అంత డౌటే. ఫస్ట్ అయితే మిరపకాయలు వేసేసుకుందాం. మూత పెట్టేసేద్దాం. ఓకే అండి, ఒకసారి అయితే ప్లేట్ తీసి చూద్దాము. మిర్చి అయితే ఫ్రై అయిపోయాయి. మీకు కావాలనుకుంటే నువ్వులు డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా. ఫస్ట్ అలాగే చేద్దాం అనుకున్నాను, కాకపోతే మిర్చి వేసేసాను అనుకోకుండా. కొన్ని ఆయిల్లో వేద్దాం, ఆయిల్లో వేస్తే ఆల్రెడీ హీట్ అయిపోయింది కాబట్టి తొందరగానే ఫ్రై అవుతుంది. 1-2 స్పూన్లు వేసుకోండి, ఎందుకంటే నువ్వుల పచ్చడి కాబట్టి నువ్వులు ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్గానే ఉంటుంది. ఒక్కొక్కసారి పల్లీలు వేస్తాను, నువ్వులు వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై
అయిపోయాయి కూడా, చిటపట అంటున్నాయి. దీవెనకి గోరింటాకు తీసుకుందనమాట. ఆషాఢంలో మేము గోరింటాకే పెట్టుకోలేదు, దొరకలేదు. నిన్న వచ్చినప్పుడు తీసుకొచ్చుకుంది. అది నూరు పెట్టాలి. నేను మిక్సీలో వేద్దాం అనుకున్నాను. మళ్ళీ అది వేసిన తర్వాత ఇది వేస్తే చట్నీ స్మెల్ వచ్చేస్తుందేమో అని ఫస్ట్ చట్నీ చేస్తున్నాను. ఇంకా రేపు పెట్టుకోవచ్చులే అని. నువ్వులైతే మంచి కమ్మటి వాసన వస్తున్నాయి. కొన్ని ఉంటే ఏం కాదు, మన గోంగూరతో పాటు మగ్గిపోతాయి. కట్టలు తీసుకొస్తే మాత్రం చాలా టైం పట్టేది మనం ఇది గిల్లడానికి. మేమైతే గిల్లడం అనే అంటాం ఖమ్మం సైడ్ ఆకుకూరలు. తోటకూర గిల్లడం, గోంగూర గిల్లడం అని గిల్లడం కాదు, తెంపడం అలా అంటారనమాట. మేమైతే అలా అనము. ఇప్పుడైతే గిన్నెలో వేసేస్తున్నాను. ఆల్రెడీ కడిగాను, ఇసుక అయితే ఏం లేదు. చెట్టు చెట్టు సునీత వదిన కూడా తెంపింది, అందుకే నేను కొంచెం లేతగా ఉంది కానీ ఆ చిగురులు ఎందుకు తీయలేదన్నమాట. కొంచెం పెద్ద పెద్దగా ఉన్న ఆకులే తీసుకొచ్చాను. నేను మూత పెట్టేసేద్దాం, ఒకసారి చూద్దాం. వాటర్లో కడిగేసేసాం కదా, వాటర్ అలాగే ఉండిపోయింది. ఇది మొత్తం కొంచెం దగ్గరకు వచ్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాము. మిక్సీ చేసేటప్పుడు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. తాలింపు పెట్టిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు టేస్ట్ బాగుంటుంది. పల్లీలతో కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. కొంచెం మగ్గాలు ఇంకా దగ్గరకు అవ్వాలి. యాక్చువల్గా పిల్లలు అంటే బయటే అంటే టైంను బట్టి బయట తింటాం అనమాట. మేము ఈవినింగ్ స్నాక్స్ తిన్నారు పిల్లలు పునుగులు, అందుకే వాళ్ళకి ఎక్కువ ఆకలేదు వేయలేదన్నమాట. మ్యాక్సిమం 9-10 లోపు బయటకు వెళ్ళేసి ఇంటికి వచ్చి అంటే టైం అంత ఉందనుకోండి, 9-10 లోపు అయితే ఇంట్లోనే వంట చేసేసుకొని తినేస్తాము. ఇంకా 10-11 దాటిందంటే కనుక ఇంకా బయట ఏదో ఒకటి తింటాము. అంటే ఆకలికి తినాలనిపిస్తుంది. అందులోకి వెళ్ళిన తర్వాత మనకి రెగ్యులర్గా అంటే మనం తినే ఫుడ్ మన టేస్ట్ అట్లా ఉండదు కదా హోటల్లో. తిన్న తర్వాత నచ్చదు అనమాట. అంటే డబ్బులని కాదు కానీ ఆ టేస్ట్ కానీ కొంచెం డైజెషన్ ప్రాబ్లం కానీ ఒకలాగా అనిపిస్తుంది, ఎందుకో మరి తెలీదు. అందుకే మ్యాక్సిమం ఇంటి దగ్గర నుంచే బాక్స్ పెట్టుకొని వెళ్ళడము. టిఫిన్స్ అయితే ఓకే, కొంచెం ఇడ్లీ అలాంటివి కొంచెం ఈజీగానే ఉంటుంది. కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ బయట చేయాలంటే కొంచెం అలవాటు లేదు కదా, కొంచెం ఇదిగా ఉంటుంది. అంటే ఇక టైం తప్పకపోతే కనుక ఇంకా మనం టైంని బట్టి ఇంకా ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అవ్వాలి తప్పదు అదనమాట. ఇదైతే కొంచెం మగ్గుతుంది. ఇంకేంటి, గోంగూర అయితే చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. మిర్చి, నువ్వులు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం వేసేసాను. అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం. రాళ్ళుప్పు వేస్తున్నాను. ఎంత సరిపోతో లేదో తెలియదు. ఫస్ట్ ప్రస్తుతానికి అయితే కొంచెం వేస్తున్నాను. ఇది కొంచెం వేసినా సరిపోద్ది, సరిపోకపోతే తర్వాత మెత్తటి ఉప్పు వేసేసుకుందాం. ఫస్ట్ అయితే మూత పెట్టేసి ఫస్ట్ సారి మిక్సీ చేసేసుకుందాం, మరీ పేస్ట్ లాగా కాకుండా. ఓకే అండి, గోంగూర కూడా వేసేసాను. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని తాలింపు అయితే వేసేసుకుందాం. ఎక్కువసేపు మన మిక్సీ పట్టదు దీన్ని. ఓకే అండి, తాలింపు అయితే వేసేసాను. తాలింపు వేసే బిట్టు మిస్ అయిపోయింది. ఇదే గిన్నెలో తాలింపు వేసేసాను అనమాట, అందుకే మనకి గోంగూర ఉడికించాం కదా సైడ్కి బ్లాక్గా అయిపోయింది. ఫైనల్గా ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం.
ఒకసారి మిక్స్ చేసి కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టేసి వెయిట్ చేద్దాం. రైస్ కూడా అయిపోయింది. ఓకే అండి, టైం వచ్చేసి 9:09 అయింది. గోంగూర పచ్చడి చేసాము. ఇది చుట్టూ గోంగూర ఉడకబెట్టాం కదా, దాంట్లోనే తాలింపేసాం. మళ్ళీ వేరే గిన్నె ఎందుకు, పనావు రావట్లేదు మళ్ళీ తోముకోవాలని. నేను ఉన్నారనమాట మా వారు. ఏంటి చుట్టి చుట్టి ఇట్లా అయిందని మా దీవెన్ బాబు టేస్ట్ చేస్తారు. మా వారు వేడివేడి అన్నం పెట్టాను. తింటున్నారు, తినండి. ఉప్పు కారం పులుపు మీకా మాకా అందరికి. మా ఇంట్లో రెండు రకాల ఉప్పులు ఉంటాయి. చెప్పు. సాల్ట్ సరిపోయింది మా దీవెన్ బాబు బాగా చెప్పు. మిరపకాయలు కూడా సరిపోలేనని చెప్పారు. అంటే ఊరేళ్ళు వచ్చాం కదా అప్పటికప్పుడు ఎంత అని. అందులోకి మనం అది ఎంత చెట్టుని కోసి అమ్మటే వండింది కదా. అన్నం ఎవరు వేస్తారమ్మా? అన్నం వేయద్దు, ఇవన్నీ పెడతారు. సాల్ట్ కలిపిన తర్వాత టేస్ట్ ఉన్నానా? టైం అవుతుంది పడుకోవాలి చూడు. బాగుందా? థ్యాంక్ యూ. హడావుడి చేసినవి బాగుంటాయి కదా, నచ్చిందంట. హడావుడి చేసినప్పుడు కొద్దిగా చేస్తాం, టేస్ట్ మాత్రం మనకి అప్పుడు బాగా నచ్చింది. ఎందుకంటే ఆకలి మీద ఉంటాగా ఏది వండే టేస్ట్ అనిపిస్తుంది. అప్పుడు ఫ్రెష్ అయిపోయారు, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. వేడివేడికి రైస్ పెట్టాను, ఇందులో కొంచెం ఉప్పు వేసాను ఒక స్పూను. మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీవెన్ బాబుకి అయితే రైస్ పెట్టలేదు. ఇవి దీవెన్